Hello everyone, my name is Teja. Welcome back to my new video. This video loni manam festival sales Amazon, Flipkart or Myntra undi kada deenlo manu shopping chesthe nenu ippudu ee video lo cheppe things aithe tappakunda mi mind lo pettukovali nannu adigithe ee festival sales anta oka game la anamata ee game lo evaraithe teliviga ఆడతారు ఈ గేమ్స్ ని వాళ్ళు నార్మల్ స్పెండ్ చేసేదానికన్నా ఇంకొంచెం మనీ అనేది సేవ్ చేసుకోగలరు. ఆ థింగ్స్ ఏంటి, మీరు ఎలా తెలివిగా ఆడగలరు ఈ గేమ్ ని అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఆ టిప్స్ లోని టిప్ నెంబర్ 1 ఫ్లాష్ సేల్స్ అనేవి మీకు అనిపిస్తాయి కదా, ఇప్పుడు మనం గూడ్స్ కొనాలి అన్నా, ఫ్యాషన్ ఏమైనా కొనాలి అన్నా మీకు ఫ్లాష్ సేల్స్ అనేవి కనిపిస్తాయి. ఎలా అంటే ఫ్లాష్ సేల్ అనేది 2 అవర్స్ ఉండొచ్చు, 5 అవర్స్ ఉండొచ్చు, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఈ వెబ్సైట్స్ లో మనం చూస్తాం. ఈ కామర్స్ వెబ్సైట్స్ లో అనేది ఆ టైంలో కానీ మనం కార్ట్ కి యాడ్ చేసుకొని కొనకపోతే ఆ డీల్ అనేది వెళ్ళిపోతుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్, మన పైన ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో కొనుక్కోపోతే ఈ ప్రొడక్ట్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ దొరకదేమో అనే కంగారులోని మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఆ ప్రొడక్ట్ అనేది మనకి అనవసరమైన అది మనం కార్ట్లోకి యాడ్ చేసేస్తాం. కార్ట్లోకి యాడ్ చేసేసి ఆ టైం అయ్యే లోపల అది కొనేస్తాం అనమాట ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి అవసరం లేదు, మన దగ్గర ఒక 5,000 రూపీస్ అనేది బడ్జెట్ ఉందనుకోండి, అది అనేది ఎక్స్ట్రా థింగ్ అయిపోతుంది అనమాట. అది ఎప్పుడో మీరు కావాలి అని అనుకుంటారు, కాకపోతే ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైస్ కనిపించేసరికి మనం వెంటనే కొనేస్తాం. కాకపోతే ఆ టైంకి అది మనకు అవసరం ఉండదు, మనం కొన్నాళ్ళు యూజ్ చేసినాం, దాని తర్వాత అది మనం యూజ్ చేయం. ఇలాంటి ట్రిక్ అనేది ఫ్లాష్ సేల్స్ అనేది ఒక ట్రిక్, ప్రతి ఈ కామర్స్ సైట్లో మీకు కనిపిస్తుంది. సో దీనికి మీరు డబ్బులు అయితే స్పెండ్ చేయొద్దు. టిప్ నెంబర్ 2లోని మన దగ్గర మనీ ఉంటాయి అంటే ఫ్లాష్ సేల్ వస్తుంది కదా అని చెప్పి ముందు ఎప్పుడో కొనుక్కోవాల్సిన థింగ్స్ కూడా మనం కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం. సో బిగ్ బిలియన్ డే వస్తుంది, మనం కొనుక్కోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ బడ్జెట్ లైక్ 5,000 or 10,000 రూపీస్ అనేది బడ్జెట్ ఉంటుంది మన దగ్గర, ఆర్ ఎక్స్ అమౌంట్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే కనిపించే కదా అన్ని, ఇది కావాలి, లైక్ షూస్ కావాలి, బెల్ట్ కావాలి, జాకెట్ కావాలి, టీషర్ట్ కావాలి, ఇవన్నీ మనకు కావాలి, మనకి ఏమవుతుంది చెప్పండి, అన్నీ ఉంటే మనకి ఇష్టమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే డబ్బులు ఉండడం వల్ల, అన్నీ తక్కువ ప్రైజెస్ ఉండడం వల్ల మనం వెంటనే అన్ని కార్ట్కి యాడ్ చేసేస్తూ కొనేయాలి అనే దీంట్లో ఉంటాం, కొనేస్తూ ఉంటాం. ఇక్కడ మన మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు అసలు ఏం అవసరం, ప్రైజెస్ తక్కువకి ఇస్తున్నాడు దట్స్ ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఏం అవసరం అనేది ఫస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మైండ్లో ఫిక్స్ చేసుకోకుండా ఒకసారి మనం అక్కడికి వెళ్తే అన్ని తక్కువ ప్రైజెస్కే కనిపిస్తాయి, మనకి తక్కువ ప్రైజెస్ కనిపిస్తే ఎప్పుడు ఆగం కదా, వెంటనే కొనేస్తూ ఉంటాం. సో ఇది కూడా మీరు ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి, అసలు మనకి ఏం కావాలి, అసలు మనం ఏం కొంటున్నాం అనేది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని నోట్ డౌన్ చేసుకొని ట్యాలీ చేసుకుంటూ ఉంటే మనం ఎక్స్ట్రాగా ఏమీ కొనకుండా ఉంటాం అనమాట. మనకి ఏం కావాలో అదే కొంటూ ఉంటాం. అక్కడ మనకి 6,000 అవ్వాల్సింది, మనకు ఒక 4,500, 5,000లోనే అయిపోతుంది. అక్కడ మనం 1,000 or 1,500 అనే సేవ్ చేస్తున్నాం కదా. సో ఇలా కూడా మీరు మనీ వేస్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే బిగ్ బిలియన్ డే అండ్ ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు మనం మనీని సేవ్ చేస్తున్నామని అనుకుంటాం, కాకపోతే ఇలా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. టిప్ నెంబర్ త్రీలోని మనకి ఏదో ఒక గూడ్స్ అనేది 1,000 రూపీస్ది ఓన్లీ 200 రూపీస్కి డిస్కౌంటెడ్ ప్రైస్లోని కొనుక్కోవచ్చు అని చెప్పి మనం అక్కడ చూస్తాం. మీరు టెంప్ట్ అయ్యి 1,000 రూపీస్ది 200కి వస్తుంది కదా అని కొనేస్తే పప్పులో కాలేసినట్టు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 1,000 రూపీస్ది 200 రూపీస్కి ఎలా ఇచ్చేస్తాడు అతను? మీన్స్ ఒక సెల్లర్ అనేవాడు కస్టమర్కి ఒక 1,000 రూపీస్ ఆ 2,000 రూపీస్ది 200, 400కి ఎలా ఇచ్చేస్తాడు? అంటే జనరల్గా ఆలోచించిన మనకి ఆ గూడ్స్ అనేది మనకి ఆ ప్రైస్కి రాదు. నేను చాలామంది ఫ్రెండ్స్ చూశాను అండ్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎప్పుడైతే ఈ ఫ్లాష్ సేల్స్ ఆర్ బిగ్ బిలియన్ డే ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వీటిలోని 1,000 రూపీస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ అనేది 200 కొంటే ఏమవుతుంది అంటే నాకు రావాల్సిన ప్రోడక్ట్ ఒకటి, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ ఒకటి, నాకు చూపెట్టడం మాత్రం మంచి ప్రోడక్ట్ చూపిస్తారు అండ్ నాకు వచ్చే ప్రోడక్ట్ మాత్రం అంత బాగుండదు. మనం ఏం చేస్తామంటే సరే వచ్చేసింది కదా, నాకు 1,000 రూపీస్ది 200 రూపీస్కే వస్తుంది కదా అని చెప్పి కొనేస్తాం. మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత, షిప్ అయిపోయిన తర్వాత అది బాగోదు, మనకు నచ్చదు. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే దాని బదులు ఒక క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ వీ ఫీల్ సాటిస్ఫైడ్ రైట్. ఇది కూడా మనం అవాయిడ్ చేయాలి. 2,000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ అనేది 500కి వచ్చేయడం, లేదా 3,000 ప్రోడక్ట్ ఉన్నది ఒక 600-700కి వచ్చేయడం. సో థింక్ ఫ్రెండ్స్, వచ్చేస్తుంది అంటే ఎలా వచ్చేస్తుంది, క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సమ్ కేసెస్ ఉంటాయి,
క్వాలిటీ కూడా బాగుంది, అంతా బాగుంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, మీతో షేర్ చేస్తున్నాను, నాకు కూడా ఇలానే అయింది. సో ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ డీల్స్. మూవింగ్ టు టిప్ నెంబర్ 4, ఈజీ ఈఎంఐ ఆప్షన్స్. ఎస్, మనకి ప్రతి దగ్గర కనిపిస్తే ఈజీ ఈఎంఐ ఆప్షన్స్, మనకు అసలు ఇంట్రెస్టే పడదు, జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ ప్రతి ప్రోడక్ట్ పైన కనిపిస్తుంది. సరేలే, ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ కదా, మనకి జీరో ఇంట్రెస్ట్ అనేది జీరో ఇంట్రెస్టే ఉంటుంది అని చెప్పి వెంటనే ప్రోడక్ట్ అనేది కార్ట్లో యాడ్ చేసి నెమ్మదిగా కట్టేసుకుందాంలే అని చెప్పి అనుకుంటాం. ఎందుకు అంటే ఈ టెంప్టేషన్ ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రోడక్ట్ అనేది తక్కువ ప్రైస్ కనిపించడం వల్ల. అక్కడ మళ్ళీ మనం సేమ్ ముందు డిస్కస్ చేసిన దానిలాగా ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా, లేకపోతే మన బడ్జెట్ 50,000 అనుకోండి, ఒక 80,000 రూపీస్ ప్రోడక్ట్ అనేది చూసాం, సరే దీనికి 0% ఈఎంఐ, ఒక 2-3,000 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని చెప్పి వెంటనే ఆ ప్రోడక్ట్ అనేది కొనద్దామని చెప్పి చూసుకుంటాం, వెంటనే ప్లాన్ చేసేస్తూ ఉంటాం. డోంట్ డూ దట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైం అప్పుడు చాలా టెంప్టింగ్గా ఉంటుంది, కానీ మనకి మంత్లీ ఈఎంఐస్ కడుతున్నప్పుడు ఆ నొప్పి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఆల్రెడీ ఇది ఫేస్ చేసి ఉంటారు, నేను కూడా ఫేస్ చేశాను. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పి ఈ విషయం అనేది మీరు ఎప్పుడైనా ఈఎంఐ ఆప్షన్ పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను నా బడ్జెట్ 50,000, ఇది ఒక 80,000 ఉంది, నేను 50,000 గురించి నేను ప్లాన్ చేసుకున్నా ఆల్రెడీ, ఇన్ని మంత్స్లోనే ఈఎంఐ అయిపోతుంది, నాకు కూడా కొంచెం లైట్గా ఉంటుంది, లైట్గా ఉన్నది మానేసి 80,000 ప్రోడక్ట్ కొనేసి ఎందుకు వెయిట్ పెంచుకుంటారు ప్రతి మంత్ మీ పైన? సో డోంట్ డూ దాట్. అండ్ మూవింగ్ టు టిప్ నెంబర్ 5, కాంప్రమైజింగ్ ఆన్ బ్రాండ్స్. కాంప్రమైజింగ్ ఆన్ బ్రాండ్సా, ఏంటిది ఎలా అని చెప్పి డౌట్ ఉంటే, ద మెయిన్ మోటో ఏంటి, మనకి ఈ ఫెస్టివల్ సీజన్లోని మంచి గూడ్స్ అనేవి, లైక్ మంచి ప్రోడక్ట్స్ అనేవి తక్కువ ప్రైజింగ్లో వస్తున్నాయి, ఓకే దట్స్ ఫైన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే మనకు తెలుసో తెలియకో బ్రాండ్స్ పైన ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతాం, అంటే క్వాలిటీ పైన ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి చెప్పాను కదా 1,000 రూపీస్ది 200 రూపీస్కి రావడం అని చెప్పి, ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది 1,000 రూపీస్ ప్రైస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ, అంటే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ అనేది 400కి మనకి డిస్కౌంట్లో వస్తుంది, ఇంకో ప్రోడక్ట్ అనేది 600కి డిస్కౌంట్లో వస్తుంది. వెంటనే మన మైండ్ ఏం చెప్తుంది అంటే 400 ఇంకా తక్కువ వస్తుంది కదా, 600 కాదులే, 400కే మనకు ప్రోడక్ట్ వస్తుంది కదా, 200 అనేది సేవ్ అవుతుంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద టైం 400 ప్రోడక్టే కొంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే తక్కువకు వస్తుందని ఫీలింగ్ అయితే బాగుంది, కాకపోతే ఆ క్వాలిటీ దగ్గర మనం డిగ్రేడ్ అయిపోతున్నాం, ఆ క్వాలిటీ లేని ప్రోడక్ట్ మనం తీసుకొని కొన్నాళ్ళు వాడుతాం, దాని తర్వాత పాడైపోతుంది. అదే మనం 600 ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, మంచి బ్రాండ్ మంచి క్వాలిటీది, మనకి ఎక్కువ కాలం వస్తుంది. ఇలాంటప్పుడు తక్కువకు వస్తుంది కదా అని చెప్పి క్వాలిటీ పైన కూడా మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అండ్ ఇక్కడ 400 పే చేయాలి, ఒక 6 మంత్స్ తర్వాత అది పాడైపోతే మళ్ళీ ఇంకో 400 పే చేయాలి, దాని బదులు ఆ 600దే తీసుకొని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మనం యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ టిప్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే తప్పకుండా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకోసం మెన్స్ గ్రూమింగ్ లిస్ట్, నేను యూజ్ చేస్తున్న థింగ్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ నేను ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోకి యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.